श्रीगुरुभ्यो नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहानिशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। विपंची भक्ति चानल ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అంతా హాయిగా ఆనందంగా ఉండాలని పద్మావతి అలివేలమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు. 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ వారంలో వివిధ రాశులు, ద్వాదశ రాశుల తాలూకా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. 21వ తారీఖు నుంచి 27 వరకు మనకి ద్వాదశ రాశులు ఉన్నాయి. ద్వాదశ రాశుల్లో మేషాల నుంచి మేనం వరకు 12 రాశులు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 27 నక్షత్రాలు, 12 రాశులు, 12 లగ్నాలు. ఈ భూప్రపంచంలో ఎవరు పుట్టినా ఈ 12 రాశుల్లోనే పుట్టాలి, ఈ 12 లగ్నాల్లోనే పుట్టాలి, ఈ 27 నక్షత్రాలను పుట్టాలి. కాబట్టి అలాగే మన ఈ 12 రాశులకి కూడా నక్షత్ర పాదాలు 9 చొప్పున ఒక్కొక్క రాశిలో వస్తాయి. 27 నక్షత్రాలని మనం 9 పాదాల కింద తీసుకున్నట్లయితే ఒక్కొక్క రాశిలో వస్తాయి. ఆ నక్షత్ర పాదాలు ఏ రాశిలో ఉంటాయో వాళ్ళు ఆ రాశికి చెందినవారై ఉంటారు. వారికి ఇది మొత్తం పూర్తిగా వర్కౌట్ కాకపోయినప్పటికీ కొంతమందికి అయితే మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మన జన్మజాతకాన్ని చూసుకోవాలి. ఎప్పుడైనా సరే పుట్టిన టైము, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 తీసుకుంటే మనం జన్మించినప్పుడు గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో దాన్ని బట్టి మనం తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇది గ్రహచారం. అంటే ఈ నవగ్రహాలు తిరుగుతున్న దాని మీద ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పడంలోని ముఖ్య ఉద్దేశం ఇదే. 12 రాశుల్లో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటుంది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్ర పాదాలు ఈ ధనుర్రాశి వారికి చెందుతాయి. ఈ ధనుర్రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తృతీయంలో శని, పంచమంలో గురు బుధ రాహువులు, షష్టమంలో రవిచంద్రుడు, అలాగే అష్టమంలో శుక్రుడు, నవమంలో కుజుడు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలు, ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు ఏంటో చూద్దాం. చంద్ర, గురు, శని, రాహు, కేతువులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ప్రతికూలంగా ఉండే గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రుడు. అంటే 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి. ఈ రాశివారి ఆలోచన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. అందరికీ ఉపయోగపడేటట్టే ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసుకుంటారు. వీరు చేసే పనులన్నీ కూడా అందరికీ యోగ్యతగా ఉంటాయి. వీరికి సన్మానాలు, సత్కార్యాలు, 10 మందిలో మంచి పేరు లాభిస్తుంది. వీరు దేవాలయాలకి ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలు వెళ్ళడం, దైవ దర్శనాలు చేసుకోవడంతో వీళ్ళకి చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కటి నిర్ణయాలు, మంచి నిర్ణయాలే తీసుకుని ఉంటారు. అలాగే వీరికి రావలసిన డబ్బులు ఏవైనా ఉంటే అవి జాప్యం అవుతాయి. అవి ముఖ్యంగా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి, బంధుమిత్రుల దగ్గర నుంచి రావలసిన డబ్బులన్నీ కూడా ఆలస్యంగా రావడం జరుగుతుంది. దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే అధిక వ్యయం కూడా జరుగుతుంది. వ్యయం కూడా చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు. మరియు వీరు దేవునికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో అనవసరంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా ఎదుటివారి చేత మాట పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చెడు స్నేహితులకు ఖర్చు పెడుతుంటారు. వాళ్ళ దగ్గర నుంచే తిరిగి వీళ్ళు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వీరు చక్కగా హాయిగా ఆనందంగా మంచి మంచి కంఫర్ట్స్ ని అనుభవిస్తారు చక్కగా విలాసవంతంగా గడపడం కోసం చాలా ప్రయత్నం చేస్తారు ఆ విలాసవంతంగానే బతుకుతారు వీరి పిల్లలు కూడా మంచి యోగ్యతతో ఉంటారు వీరికి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి తండ్రికి తల్లికి మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చేటట్టుగా కనిపిస్తుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉండే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వీరికి వ్యక్తిగతంగా ఉండే రేపతోనో లేకపోతే దైవానుగ్రహంతోనో వారికి ఆ సమస్యల నుంచి దూరం అవడం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలతలు వచ్చి చాలా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నట్టుగైతే చాలా బాగుంటుంది అలాగే వీరు స్త్రీ మూలకంగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాల్లో తగు జాగృత తీసుకోవడం చాలా అవసరం అలాగే ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్లో చేసే ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఏర్పడతాయి వారు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేక ఎక్కువ ప్రెజర్ని తీసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ తోటి కొలీగ్స్ తోటి అలాగే హయ్యర్ ఆఫీస్ తోటి వీళ్ళు ఇబ్బందులు పడడం ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం టెన్షన్స్ తీసుకోకుండా ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళినట్టుగైతే ఈ వారం తర్వాత వారికి అన్నీ అనుకూలంగానే ఉండడం జరుగుతుంది సివిల్ ఇంజనీర్స్కి ఈ వారం కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మంచి యోగకరంగా ఉంటాయి ఇకపోతే ఈ రాశి వారికి 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరు దత్తాత్రేయుని ఆలయానికి వెళ్ళడం చాలా మంచిది అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకున్నట్లయితే వీళ్ళకన్నీ అనుకూలంగా ఉంటాయి అలాగే రవి కుజ బుధ శుక్రులకు దానాలను ఇచ్చుకుంటే వాటికి సంబంధించిన ధాన్యాల్ని దానంగా ఇచ్చుకుంటే అలాగే రవి కంటే గోధుమలు బుధుడికి పెసలు అలాగే మీకు కుజుడికి కందులు శుక్రుడికి బొబ్బర్లు ఈ 4 కూడా దానం ఇచ్చుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వారం హాయిగా ఆనందంగా ఉంటుంది పద్మావతి అలివేలమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి హాయిగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ జోగారావు.